శేషముఖ పంకజ పద్మబంధో శ్రీశాదిదేవ గణపూజిత పాద పద్మ వల్లీ సనాథ మమ దేహి కరావలంబం దేవాదిదేవ సుత. హలో ఎవ్రీవన్, హార్టీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతిమాస్ హోమ్. ఐ నో ఇది చాలా రోజులు అయిపోయింది నేను వీడియో అప్లోడ్ చేసి. సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను ఎప్పుడు వీడియో చేస్తున్నా మీకు నోటిఫికేషన్ ఇట్లే వస్తుంది. సో ఈ వీడియో వచ్చేసరికి మా హౌస్ వార్మింగ్ వీడియో, అండ్ ఇదంతా ఈ క్లిప్పింగ్ అంతా వచ్చేసి హౌస్ వార్మింగ్కి ముందు జరిగింది. సో దేవుడి కోసమని పూలు అవి తీసుకోవడానికి ఫ్లవర్ షాప్కి వచ్చాము. సో ఇక్కడ చూసారా ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయో మీకు. అండ్ ఇవి వచ్చేసి వీళ్ళు క్రిస్మస్ డెకార్ కోసం యూజ్ చేస్తారు. అండ్ వాటి ప్రైసెస్ చూసారా, ఒక బ్రాంచ్ ఒక స్టక్ వచ్చేసి 1 యూరో 50 సెంట్స్. ఫస్ట్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏది కొనాలన్నా కానీ కంపేర్ చేసుకుంటూ ఉండేదాన్ని ఇండియన్ కరెన్సీకి ఇలాగా. సో ఇప్పుడు అయితే అదేం లేదు, నేను కావాలంటే తీసేసుకుంటాను, వేరే మనకి వేరే ఆప్షన్ ఏం లేదు. ఇది వచ్చేసి కూల్ బ్లూ షోరూమ్కి వెళ్ళాము. ఫస్ట్ అయితే టీవీ ఆర్డర్ ఇచ్చేయడానికి, టీవీ అని కొన్ని ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చుకోవడానికి. సో అది షోరూమ్ లుక్, కూల్ బ్లూ షోరూమ్. నెదర్లాండ్స్లో ఎలక్ట్రానిక్ ఐటమ్ మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే కూల్ బ్లూలో చాలా బాగుంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ ఉంటుంది ఎలక్ట్రానిక్స్కి సంబంధించి. సో మేము కూల్ బ్లూ షోరూమ్కి వెళ్ళి జస్ట్ అంటే ఆన్లైన్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు, కానీ షోరూమ్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుని అక్కడే తీసుకుందాం అన్నట్లు వెళ్ళాము. సో ఆ టీవీ అయితే ఫిక్స్ చేసుకున్నాము పర్చేస్ చేసుకోవడానికి. అది 55 ఇంచెస్ టీవీ, అండ్ ఫార్చునేట్లీ అది మళ్ళీ రిటర్న్ కూడా ఇచ్చేసాము. అండ్ వీ గాట్ 70 ఇంచెస్ టీవీ. నెదర్లాండ్స్లో ఉన్న వాళ్ళు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ పర్చేస్ చేయాలంటే ది బెస్ట్ కుర్లు షోరూమే. రిటర్న్ పాలసీస్ కూడా మనకు ఒకవేళ ఐటమ్ నచ్చకపోతే రిటర్న్ పాలసీస్ కూడా చాలా మంచిగా ఉంటాయి, వాళ్ళే డోర్ వరకు వచ్చి పిక్ చేసుకుంటారు. ఇప్పుడు కోవిడ్ రిస్ట్రిక్షన్స్ వల్ల కొన్ని సైట్స్ ఏమిటంటే మనల్ని బై హ్యాండ్ రిటర్న్ చేయమంటున్నారు పోస్ట్ ద్వారా. సో బిల్ పేమెంట్ అయితే ఇప్పుడు అయిపోయింది, అండ్ మంచిగా అడ్వైజెస్ కూడా ఇస్తారు. మనకి కావాల్సిన ఫీచర్స్ చెప్తే దానికి తగ్గట్టు వాళ్ళే చూసి మనకి ఇది సూటబుల్ అని మీ ప్రిఫరబుల్ అని చెప్తారు అనమాట. అండ్ ఇక్కడైతే నేను పాలు పొంగించడం కోసం రెడీ అవుతున్నాను, అండ్ దట్స్ మై శారీ. సో మేమైతే ఈవినింగ్ టైం పాలు పొంగించుకోవాలి, ఆ టైం మంచి టైం అది అని చెప్పారు. సో క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాము, అండ్ వచ్చేసాము ఇక్కడ హౌస్కి. పాత ఇంటి నుంచి కొత్త ఇంటికి రావడానికి మినిమమ్ క్యాబ్లో కూడా 30-40 మినిట్స్ పడుతుంది. సో అలా వచ్చాను, వచ్చిన తర్వాత అక్కడ చిన్నగా ముగ్గు వేసి అరేంజ్మెంట్స్ అన్ని చేసుకుంటున్నాను అనమాట. అండ్ బయట మాత్రం పిచ్చి పిచ్చిగా కోల్డ్ అండి, ఫుల్ చలిగా ఉంది. సో అందుకే దమ్మెన్ని లోపలికి పంపించేసాము. వాడు మాత్రం బయట కోసం అలర్ట్ చేస్తున్నాడు, కానీ లోపల కూర్చోబెట్టేసాము అనమాట. We'll be right back.
ఇలా లోపలికి వచ్చేసాము. లోపలికి వచ్చేసిన తర్వాత కౌంటర్ టాప్ అంతా కొంచెం అలా ముగ్గులు పెట్టాను అనమాట. మాకు గ్యాస్ వాప్స్ లేవండి, సో ఇలా ఇండక్షన్ బేస్ ఇచ్చారు. పాలు అయితే కాస్తున్నాను, పాలు పంపిస్తున్నాను. దేవుడి పంటకు వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ ఇలా ఒకసారి వేసాను, చిన్నగా లైట్ డెకోర్ చేసుకున్నాను నా దగ్గర ఉన్న వాటర్తోటి. అది ఇలా వచ్చింది. ఇదే నైట్ మేము వేసిన ముగ్గు. ఎర్లీ మార్నింగ్ వచ్చి చూసుకున్నప్పుడు అసలు ఎలా వచ్చిందో ఏంటని. సో అండ్ మార్నింగ్ వచ్చేసి మేము ఐకియా నుంచి ఆర్డర్ చేసుకున్నది కరెక్ట్గా నెక్స్ట్ డేకి పెట్టుకున్నాము. సో నైట్ అంతా అక్కడే స్టే చేసాము అండ్ ఎర్లీ మార్నింగ్ వచ్చేసినాయి ఇవన్నీ. ఇదంతా టు బెడ్ ఫ్రేమ్స్, మ్యాట్రెస్, తెలుసు కిచెన్ ఐటమ్స్ అన్నీ కూడా ఐకియావే. డిన్నర్ సెట్ అంతా అండ్ అదంతా సోఫా అన్నీ మనం అరేంజ్ చేసుకోవాలి, అసెంబుల్ చేసుకోవాలి మొత్తం. సో ఇవన్నీ వచ్చేసినాయి అనమాట. అండ్ మోర్ ఓవర్ దురదృష్టవశాత్తు ఈ కరోనా వల్ల వీళ్ళు ఈ కార్డ్స్ ఇవన్నీ కూడా మన ఏ రూమ్లో ఉంటే ఆ రూమ్లో పెట్టాలి, పెట్టమంటే వాళ్ళు పెట్టాలి కానీ పెట్టలేదన్నమాట. సో ఇక్కడే హాల్లో పెట్టేశారు అవన్నీ. అవన్న తర్వాత మేము క్యారీ చేసుకున్నాము. అదంతా మ్యాట్రస్ అందాక వచ్చేసి సోఫాకి సంబంధించినవి. సో నెక్స్ట్ వచ్చేసి మా వ్లాగ్స్లో మీరు అసెంబ్లింగ్ వీడియోస్ మాత్రం వస్తాయి. ఇవన్నీ మేమే అరేంజ్ చేసుకున్నాము, మేమే అసెంబ్ల్ చేసుకున్నాము మొత్తం. దాని మీద అయితే ఇక్కడ ఆడుకుంటున్నాడు అనమాట వాళ్ళ అన్ని పెడుతున్నప్పుడు. చూసారా హౌస్ అంతా ఫిల్ అయిపోయింది ఫర్నిచర్తో. ఇవంతా జస్ట్ 2 cots అండ్ 2 mattresses అండ్ 1 sofa set అనమాట అండ్ ఒక చిన్న డైనింగ్ సెట్. సో అస్సలు లిటరలీ మాకు ఎవరు కూడా అసెంబ్లింగ్ ఎక్స్పీరియన్స్ ప్రీవియస్కి ఏది లేదు. సో ఫస్ట్ అయితే చాలా భయపడి భయమంటే ఇవన్నీ అసెంబ్ల్ చేసుకోగలమా లేదా అని. కొంచెం ఒక 2 days 2-3 days సెటిల్ అవ్వడానికి అండ్ ఇవన్నీ అసెంబుల్ చేసుకోవడానికి చాలా టైం పట్టేసింది మాకు. అండ్ లిటరలీ వీళ్ళిద్దరి కన్నా కొంచెం కొంచెం అంటే కొంచెం నేనే కొంచెం అసెంబుల్ చేస్తూ ఉంటాను ఏమన్నా ఆర్డర్స్ వచ్చినప్పుడు ఇంట్లో. సో ఆ ఎక్స్పీరియన్స్ మీద మానమే చేసుకుందాంలే అని మేము ఎవరిని పిలవలేదన్నమాట. ఈ ముందు రోజు యాక్చువల్లీ లైటింగ్స్ అవి బిగించడానికి
ఫేస్బుక్ లో ఇండియన్స్ గ్రూప్ ఒకటి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఇండియన్స్ ఏంటంటే నెదర్లాండ్స్ లో కూడా నార్మల్ గా సాఫ్ట్వేర్ జాబ్ కానీ వచ్చినా వీళ్ళు పార్ట్ టైం జాబ్స్ లాగా సాటర్డే సండేస్ వీకెండ్స్ లో అట్లా చేసుకుంటా అంటారు అనమాట. వాళ్ళకి ఏ వర్క్ తెలిసినా కానీ కొంతమంది ప్లంబింగ్ వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఎలక్ట్రీషియన్స్ ఉంటారు. సో అలా ఎలక్ట్రికల్ ఎలక్ట్రీషియన్ నెంబర్ ఒకటి తీసుకో ఒకరిని తీసుకున్నాము. అండ్ అతన్ని కాంటాక్ట్ అయితే లక్కీలీ ఆయన వస్తామన్నారు. అండ్ వచ్చేసి అవన్నీ ఫిక్స్ చేసి వెళ్ళారనమాట. బేసికల్లీ ఆమ్స్టర్డామ్లో అయితే చాలా చాలా టూ మచ్ సర్వీసెస్ కాస్ట్ ఉంటాయన్నమాట. సో అవర్లీ బేసిస్ ఉంటాయి, కొన్ని కొన్ని అయితే అవర్కి 75 యూరోస్ అలా 50 యూరోస్ అలా చార్జ్ చేస్తారనమాట. చిన్న వర్క్ అయినా సరే వాళ్ళు ఇంకా అవర్లీ బేసిస్ కాబట్టి కొంచెం ఎక్కువ తీసేసుకుంటారు. సో అలా కాకుండా అక్కడ డచ్ వాళ్ళని కాకుండా మేము ఇట్లా ఇండియన్స్ ద్వారా అప్రోచ్ అయ్యాము. సో వాళ్ళతో పోలిస్తే కొంచెం అంది ఈ ఫిక్సర్స్ కాస్ట్ సర్వీసింగ్ కాస్ట్ అనేది తగ్గుతుందన్నమాట. సో అలా చేసాము. అండ్ చూసారా హౌస్ అంతా లిటరలీ ఫర్నిచర్తో ఫుల్ అయిపోయింది. నార్మల్లీ అయితే ఈ ప్రొడక్ట్స్ అన్ని డెలివరీ చేసే వాళ్ళే మనం కాట్స్ అంటే బెడ్రూమ్స్ లో పెట్టేసుకుంటాం కదా, అలా పెట్టాలన్నమాట. సో వీళ్ళు ఏంటంటే ఐకియా వాళ్ళు కరోనా మెషర్స్ అంట, అందువల్ల అన్ని తెచ్చేసి ఈ రూమ్ లోనే పెట్టేసి వెళ్ళిపోయారు. సో తర్వాత ఈ మ్యాట్రెసెస్ అన్ని తీసుకొని పైకి వెళ్ళేసరికి సరిపోయింది మాకు, కొంచెం కష్టపడాల్సి వచ్చింది. అండ్ మోర్ ఓవర్ పూజ వచ్చేసి మేము సపరేట్గా తర్వాత చేసుకున్నాము అనమాట, వ్రతం చేసుకున్నాము. ఆ టైంకి మాకు మేమంతా హడావిడిగా రావాల్సి వచ్చింది. అండ్ బ్రాహ్మణ్ ఇతను పూజారి కూడా దొరకలేదన్నమాట, అవైలబిలిటీ లేదంట ఆయనకి అప్పుడు, బాగా దసరా టైం అనమాట. సో అందుకని ఆయనకి కుదరలేదు. అండ్ ఈ పూజారి గారు కూడా తెలుగు, అతనే ఇతను అక్కడ నెదర్లాండ్స్లో ఒక గుడిలో పూజ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్పాలంటే అతనే గుడిలో అతను పూజ చేసి ఆయనకి తమలపాకులు దొరకలేదంట. మేము చాలా కష్టపడ్డాం అనమాట, ప్రతి ఒక్క ఇండియన్ స్టోర్కి కాల్ చేసి కనుక్కుంటా ఉన్నాము. సో ఇంకొక ఇండియన్ స్టోర్లో అయితే మామిడాకులు దొరికినాయి కానీ తమలపాకులు దొరకలేదు. సో ఇంకా పూజారిని గారి కాల్ చేసి అడిగామన్నమాట, ఇలా అవుతుందండి పరిస్థితి అంటే, నాకే గుడిలోకి దొరకట్లేదు, సరే ఏదో ఒకటి రీప్లేస్ చేసుకొని ఆ మామిడాకులతో పూజ చేసేసుకుందాము అని అనేసరికి అలా ఇంకా మామిడాకులు తెచ్చేసుకున్నాము. అవి కూడా లాస్ట్లో ఇంకా 3 ప్యాకెట్స్ ఉన్నాయన్నమాట, ఆ ప్యాకెట్స్ తెచ్చేసుకున్నాము. అప్పుడు అనిపించింది అనమాట, అబ్బా ఇంట్లో వాళ్ళు ఎంత మిస్ అవుతున్నాము అని. అండ్ ఇండియాలో అయితే మనకి ఎక్కడ పట్టినా దొరికేస్తుండేవి. అక్కడ వచ్చేసి మామిడాకులు కూడా మేము కొనుక్కోవాల్సి వచ్చింది, అది కూడా చాలా కాస్ట్ పెట్టాల్సి వచ్చింది లిటరలీ. అలా అయిపోయిందనమాట మా పూజ విధానం. మేము పూజ చేసుకునే టైంకి నెదర్లాండ్స్లో సెకండ్ వేవ్, యూరోప్ అంతా కూడా సెకండ్ వేవ్ అనమాట కరోనా. సో స్ట్రిక్ట్గా ఉన్నాయి. అండ్ అప్పుడు కూడా పార్షియల్ లాక్డౌన్లో ఉంది. సో గెస్ట్ కూడా ఓన్లీ 3 మెంబర్స్ అట్ ఏ టైం అలౌడ్ అంట. ఇంకా సో అండ్ మాకు తెలిసిన టూ త్రీ ఫ్యామిలీస్ కూడా అప్పుడు వెకేషన్లో ఉన్నారనమాట, అంటే ఇండియా వచ్చేసారు వాళ్ళు కూడా. సో ఇంకా మేమే అలోన్గా చేసుకోవాల్సి వచ్చిందనమాట. ఎలా అయిపోయిందంటే మా సిట్యువేషన్ లాస్ట్కి ఇంత వన్ మ్యాన్ ఆర్మీ లాగా అయిపోయిందనమాట, అంత ఒక్కలమే చేసేసుకోవాల్సి వచ్చింది అంతా, ఎవరిని పిలవలేకపోయాము. పూజారి గారు అయితే పూజ చాలా బాగా చేశారు. అండ్ అతను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఇయర్ 2020లో ఏమిటో 4 గ్రహాలు ఒకే ఆర్బిట్లోకి వచ్చినాయి. సో అలా ఆర్బిట్లోకి రావడం వల్ల పెద్ద డిజాస్టర్ జరుగుతుంది, మేజర్ లాస్ అవుతుంది అని. వచ్చింది అంటే 4 గ్రహాలు చేరినాయి, జూపిటర్ సాటర్న్ కేతు రాహు. ఈ 4 గ్రహాల మధ్యలో ఇలాంటి కాంబినేషన్ చాలా రేర్గా వస్తుంది. శనీశ్వరుడు తన సొంత ఇంటికి వచ్చినప్పుడు కొడతాడు, అందరికీ కొడతాడు. ఎలాంటి వాళ్ళు కొడతాడు అంటే ముస్లిం వాళ్ళు. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. ఇలా కొన్ని కొన్ని అడ్జస్ట్మెంట్స్ అండ్ కొన్ని కొన్ని రీప్లేస్మెంట్స్తో మా పూజ అయితే సక్సెస్ఫుల్గా గడిచిపోయింది. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి అండ్ చిన్న కామెంట్ కూడా చేసేయండి మరి. టేక్ కేర్ అండ్ సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.
Yeah, I'ma be the best damn lover you got. I wanna mess up your covers.